నమస్కారం, నా పేరు విజయ సారథి. మీ అందరికి పవర్ టార్క్ ఛానల్ కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హోండా ద్విచక్ర వాహన సంస్థ నుంచి కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న హోండా యాక్టివా గురించి. మన భారతదేశంలోనే ప్రతి 9 సెకండ్లకు ఒకరు హోండా యాక్టివా ని కొనుగోలు చేస్తున్నట్టుగా హోండా ద్విచక్ర వాహన సంస్థ వారు చెప్పుకొచ్చారు. అటువంటి ఈ హోండా యాక్టివా మోడల్ ని హోండా వారు 2001లో మనకు పరిచయం చేసి 2009లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఆ తర్వాత 2015లో యాక్టివా 3G గాను, 2017లో యాక్టివా 4G గాను, ఆ తర్వాత 2018లో మరిన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో యాక్టివా 5G గా రాణిస్తూ మధ్య తరగతి కుటుంబాల్లో సైతం ఎంతో ఆదరణ పొంది ఈ 2021వ సంవత్సరంలో విజయవంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హోండా ద్విచక్ర వాహన సంస్థ వాళ్ళు లాంచ్ చేసిన యాక్టివా 6G నే సరికొత్తగా హోండా యాక్టివా 6G 20th anniversary స్పెషల్ ఎడిషన్ పేరుతో మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ స్కూటర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మున్ముందు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ స్కూటర్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే పొడవు 1833 మిల్లీమీటర్లు, వెడల్పు 697 మిల్లీమీటర్లు, ఎత్తు 1156 మిల్లీమీటర్లు, సీట్ యొక్క పొడవు 692 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 1260 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 171 మిల్లీమీటర్లు. ఇక కెర్బ్ వెయిట్ అంటే ఈ స్కూటర్ యొక్క మొత్తం బరువు కేవలం 107 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇక ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 109.5 cc 4-stroke సింగిల్ సిలిండర్ 2-valve ఫ్యాన్ కూల్ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన BS6 ఇంజిన్ ఈ బైక్ ఉంటుంది. ఇక పవర్ డెలివరీ విషయానికి వస్తే మాక్సిమం పవర్ 8000 rpm వద్ద 7.79 PS అందజేస్తుంది. ఇక మాక్సిమం టార్క్ 5250 rpm వద్ద 8.79 Nm అయితే అందజేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పవర్ ఫిగర్స్ యాక్టివా 5G తో పోలిస్తే ఇందులో 0.3 horsepower ఇంకా 0.3 Nm అయితే తక్కువగా ఉంటుంది. ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే మనం వెళ్లే వేగానికి తగ్గట్టుగా ఆటోమేటిక్ గా గేర్ షిఫ్ట్ చేసుకునే CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇందులో ఉంటుంది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వచ్చిన ప్రతి 110 cc యాక్టివా స్కూటర్ కి ఫ్రంట్ లో స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చేవారు. కానీ ఈ 2021లో వచ్చిన యాక్టివా 6G కి మెరుగైన సస్పెన్షన్ ఇంకా మంచి స్టెబిలిటీ కోసం ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే ఇచ్చారు. ఇక వెనక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ ని మన హైట్ కి తగ్గట్టుగా 3 స్టెప్స్ వరకు అడ్జస్ట్ చేసుకునే వీలైతే ఉంటుంది. ఇక చాసిస్ విషయానికి వస్తే BS6 హోండా 125 లో ఉండే అదే విధమైనటువంటి అండర్బోన్ చాసిస్ నే ఈ హోండా యాక్టివా 6G కి కూడా ఇవ్వడం జరిగింది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ యాక్టివా 6G లో డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే ఇవ్వలేదు. ఇది కేవలం డ్రమ్ బ్రేక్ వేరియంట్ లో ఉంటుంది కాబట్టి ముందు వెనక రెండు బ్రేక్స్ కూడా 130mm డ్రమ్ బ్రేక్స్ గానే ఉంటాయి. అంతేకాదు సేఫ్టీ ఫీచర్ లో భాగంగా కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే మనం కేవలం వెనక బ్రేక్ మాత్రమే వేసినప్పటికీ ఆటోమేటిక్ గా ఫ్రంట్ బ్రేక్ కూడా పనిచేస్తుంది. తద్వారా వేగాన్ని త్వరగా నియంత్రించి ఆగవలసిన దూరాన్ని తగ్గిస్తుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లో 90x100 10 inches ట్యూబ్లెస్ టైర్ స్థానాన్ని మరింత పెద్దదైన 90x90 12 inches ట్యూబ్లెస్ టైర్ తో భర్తీ చేయడం జరిగింది. ఇక వెనక టైర్ మాత్రం అదే 90x100 10 inches ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. ఇక వీల్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో ఇంకా అలాయ్ వీల్స్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఇందులో ముందు వెనక రెండు కూడా షీట్ మెటల్ వీల్స్ గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక హ్యాండిల్ విషయానికి వస్తే రైడర్ కంఫర్ట్ కి తగ్గట్టుగా కొంత అప్రైజ్డ్ పొజిషన్ లో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గా చూసుకున్నట్లయితే ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇందులోనే పాస్ రేట్ స్విచ్ కూడా ఉంటుంది. ఇది సైడ్ ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్. అంతేకాదు ఎడం వైపు బ్రేక్ లివర్ ముందు ఒక చిన్న హ్యాండ్ బ్రేక్ లివర్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా దిగువ ప్రాంతాలలో స్కూటర్ ని నిలిపినప్పుడు పొరపాటుగా స్కూటర్ ముందుకి లేదా వెనక్కి దొల్లి కింద పడకుండా ఈ హ్యాండ్ బ్రేక్ ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది. ఇక మనం లాక్ చేసిన హ్యాండ్ బ్రేక్ ని రిలీజ్ చేయాలంటే బ్రేక్ లివర్ ని లాక్ గానే ఆటోమేటిక్ గా హ్యాండ్ బ్రేక్ అన్లాక్ అవుతుంది. ఇక రైట్ హ్యాండ్ స్విచ్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్ గా ఒకే ఒక స్విచ్ అయితే కనిపిస్తుంది. ఈ స్విచ్ ద్వారా మనం ఇంజిన్ స్టాప్ అండ్ స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్కూటర్ ని స్టార్ట్ చేసుకోవడానికి ఒక కిక్ రాడ్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే ఇప్పుడు మనం
వస్తుంది డీలక్స్ వేరియంట్ అయినప్పటికీ యాక్టివా 5G డీలక్స్ వేరియంట్ కి ఇచ్చినట్టుగా ఇందులో ఎటువంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇవ్వలేదు. ఈసారి హోండా యాక్టివా 6G లో వచ్చిన స్టాండర్డ్ డీలక్స్ ఇంకా 20th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేటివ్ డిస్ప్లే ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ఈ హోండా యాక్టివా 6G కి కేవలం బేసిక్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్లీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూల్ గేజ్, లో ఫ్యూల్ ఇండికేటర్, సైడ్ ఇండికేటర్ లైట్స్, హై బీమ్ లైట్, ఇంకా ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ వంటి సమాచారాన్ని మనం ఇందులో చూడొచ్చు. ఇక సైడ్ మిర్రర్స్ విషయానికి వస్తే హోండా షైన్ యొక్క సైడ్ మిర్రర్స్ నే ఈ యాక్టివా 6G కి కూడా ఇచ్చారు. కాబట్టి యాక్టివా 5G తో పోలిస్తే వెనక వచ్చే వాహనాలని మరింత స్పష్టంగా అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇక హ్యాండిల్ బార్ కి కుడివైపు కింద షట్టర్ లాక్ ఫీచర్ తో మల్టీ ఫంక్షన్ కీ స్లాట్ అయితే ఉంటుంది. ఇదే రకమైన కీ స్లాట్ ని మనం యాక్టివా 5G లో కూడా చూసాము. కానీ ఇప్పుడు చూస్తున్న మల్టీ ఫంక్షన్ కీ స్లాట్ తో మనం ఇగ్నిషన్ ఆన్ ఆఫ్, సైడ్ లాక్, సీట్ లాక్ తో పాటు అదనంగా ఫ్యూల్ ట్యాంక్ లిడ్ ని ఇక్కడ నుంచే ఓపెన్ చేసుకునే వీలైతే కల్పించారు. ఇక ఫుట్బోర్డ్ లో హ్యాండిల్ బార్ కింద ఇంకా రైడర్ సీట్ కింద ముందు వైపు చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ వంటివి తగిలించుకోవడానికి రెండు క్యారింగ్ హుక్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి సీట్ ఓపెన్ చేసి అండర్ సీట్ స్టోరేజ్ చూద్దాం. ఇక చూసినట్లయితే మనకు దాదాపు 18 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే కనిపిస్తుంది. ఈ స్టోరేజ్ లో ఎటువంటి బూట్ ల్యాంప్, ఇంకా యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే లభించదు. ఇక లుక్స్ ఇంకా డిజైన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తుంది హోండా యాక్టివా 6G 20th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్. కాబట్టి సైడ్ లుక్ నుంచి చూస్తే ఫ్రంట్ వీల్, ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ వీల్, ఇంజన్, ఇంకా గ్రాబ్ రైల్ హ్యాండిల్ ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ లో అయితే ఉంటాయి. అదే మామూలు యాక్టివా 6G కి అయితే ఇవన్నీ కూడా వైట్ కలర్ లో అయితే ఉంటాయి. ఇక యాక్టివా 5G లాగే యాక్టివా 6G కి కూడా ఫుల్లీ మెటల్ బాడీ ఇచ్చినప్పటికీ యాక్టివా 5G తో పోలిస్తే ఈ యాక్టివా 6G కి మరింత మెరుగైన ఏరోడైనమిక్ డిజైన్ తో సైడ్ బాడీ అయితే ఉంటుంది. అంతేకాదు రైడర్ సీట్ కింద నుంచి టైల్ ల్యాంప్ వరకు గ్రే అండ్ గోల్డెన్ కలర్ తో స్పెషల్ ఎడిషన్ స్ట్రైప్స్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సీట్ మరియు ఫుట్బోర్డ్ అంతా కూడా ఈ స్పెషల్ ఎడిషన్ లో బ్రౌన్ కలర్ తో మరింత ప్రత్యేకంగా అయితే కనిపిస్తుంది. అదే మామూలు యాక్టివా 6G కి అయితే సీట్ ఇంకా ఫుట్బోర్డ్ అంతా కూడా బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. ఇక యాక్టివా 5G తో పోలిస్తే ఇందులో సైలెన్సర్ కూడా కొంచెం చిన్నదిగా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సైడ్స్ లో టైల్ సెక్షన్ మీరు చూసుకున్నట్లయితే ఇది 20th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్. కాబట్టి గోల్డెన్ కలర్ యాక్టివా 3D బ్యాజింగ్స్ అయితే కనిపిస్తాయి. అదే మామూలు యాక్టివా 6G కి అయితే వీటి స్థానంలో క్రోమ్ ఫినిష్డ్ యాక్టివా 3D బ్యాజింగ్స్ అయితే మనం చూడొచ్చు. ఇక ఫ్రంట్ లుక్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ మెటల్ ఫెండర్ మీద నుంచి ఫ్రంట్ బాడీ మీదుగా గ్రే అండ్ గోల్డెన్ స్పెషల్ ఎడిషన్ స్ట్రైప్స్ అయితే మనకి ఇక్కడ ఆల్ఫాబెటిక్ వై షేప్ లో అయితే కనిపిస్తాయి. ఇక బాడీ మీద చూసుకున్నట్లయితే ఫేక్ ఎయిర్ స్కూప్స్ మీద సరికొత్తగా రెండు క్రోమ్ అసెంట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఉండవలసిన బ్లాక్ కలర్ రబ్బర్ మెటీరియల్ అంతా కూడా ఈసారి బ్లాక్ కలర్ ప్లాస్టిక్ మెటీరియల్ గా అయితే ఇచ్చారు. ఇక హెడ్ లైట్ విషయానికి వస్తే యాక్టివా 5G కి ఇచ్చినట్టుగా ఈ హెడ్ లైట్ లో విడిగా ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇవ్వలేదు. కాబట్టి మనం స్కూటర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎల్ఈడి హెడ్ లైట్ డిసి పవర్ తో ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్టివా 6G లో డీలక్స్ ఇంకా స్టాండర్డ్ వేరియంట్ కి మధ్యకాల తేడా ఒక హెడ్ లైట్ మాత్రమే. డీలక్స్ వేరియంట్ అయితే ఎల్ఈడి హెడ్ లైట్ తో వస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ కి అయితే మామూలు హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇక ఈ హెడ్ లైట్ కి రెండు వైపులా రెండు సింగిల్ హాలోజన్ బల్బ్ గల ఇంటిగ్రేటెడ్ క్లియర్ లైన్స్ ఇండికేటర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ లుక్ నుంచి చూసుకున్నట్లయితే యాక్టివా 5G తో పోలిస్తే ఫుల్లీ రీడిజైన్ చేసిన మరింత వెడల్పైన పొడవాటి సింగిల్ హాలోజన్ బల్బ్ గల ఇంటిగ్రేటెడ్ టింటెడ్ టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు. ఇక ఈ టైల్ ల్యాంప్ కి రెండు వైపులా రెండు సింగిల్ హాలోజన్ బల్బ్ గల ఇంటిగ్రేటెడ్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టైల్ ల్యాంప్ పైన చూసుకున్నట్లయితే సరికొత్తగా ఎక్స్టర్నల్ ఫ్యూల్ లిడ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వడం వల్ల యాక్టివా 5G లాగా పెట్రోల్ పట్టించవలసిన ప్రతిసారి సీట్ ఓపెన్ చేసి పెట్రోల్ పట్టించే శ్రమ ఈ యాక్టివా 6G తో అయితే మనకు ఉండదు. ఈ స్కూటర్ యొక్క ఓవరాల్ లుక్ గురించి ఒక మాటలో చెప్పాలంటే పేరుకి యాక్టివా 6G అయినప్పటికీ సడన్ గా చూడగానే యాక్టివా 125 లాగా అయితే కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ BS6 ఇంజిన్ కి పవర్ ఇంకా టార్క్ ని తగ్గించడం వల్ల ప్రతిసారి ఇనిషియల్ పికప్ లో గల ఆలస్యం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ స్కూటర్ ఇనిషియల్ పికప్ లో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ గంటకు 40-50 కిలోమీటర్ల మధ్యలో వెళ్లేటప్పుడు సిటీ రైడ్స్ కి తగ్గట్టుగా మంచి పికప్ తో చాలా స్మూత్ గా అయితే ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ స్కూటర్ ని నేను గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో నడిపినప్పటికీ వైబ్రేషన్స్ కూడా చాలా అంటే చాలా వరకు తక్కువగా ఉండడం నేను గమనించాను. ఇక ఈ హోండా యాక్టివా 6G ఇంజిన్ కి హోండా 2-వీలర్స్ ఇంజిన్ పేటెంట్ టెక్నాలజీ అనేటువంటి HET గా పిలువబడే హోండా ఈకో టెక్నాలజీ తో పాటు ESP మరియు ACG టెక్నాలజీని కూడా ఇవ్వడం జరిగింది. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని అర్థం. ఈ ESP టెక్నాలజీ పవర్ ని సేవ్ చేసి ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. ఇక ACG అంటే ఆల్టర్నేట్ కరెంట్ జనరేటర్ అని అర్థం. ఈ ACG టెక్నాలజీ ఉండడం వల్ల మనం స్కూటర్ ని సెల్ఫ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఇంజిన్ లో ఎటువంటి మోటార్ రాపిడి శబ్దం రాకుండా చాలా నిశ్శబ్దంగా స్కూటర్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు రకాల సరికొత్త టెక్నాలజీస్ ని మనం హోండా యాక్టివా 125 BS6 వర్షన్ లో కూడా మనం చూడొచ్చు. ఈ సరికొత్త టెక్నాలజీస్ ఉండడం వల్ల 10% అధిక మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని హోండా ద్విచక్ర వాహన సంస్థ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక సస్పెన్షన్ పనితీరు
గురించి చెప్పుకుంటే సరికొత్తగా ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్క్ ని ఇంకా వెనక 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి యాక్టివా 5G తో పోలిస్తే స్పీడ్ బ్రేకర్స్ వద్ద మెరుగైన సస్పెన్షన్ అనుభూతిని మనం పొందగలం ఇక బ్రేకింగ్ పనితీరు గురించి చెప్పుకుంటే కాంబి బ్రేకింగ్ విత్ ఈక్వలైజర్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇనిషియల్ బైటింగ్ అంత అద్భుతంగా లేదని నాకు అనిపించింది ఎందుకంటే మనం బ్రేక్ వేసి స్కూటర్ ని ఆపవాల్సి వచ్చినప్పుడు స్కూటర్ చాలా నిదానంగా అయితే ఆగుతుంది ఇక కంఫర్ట్ విషయానికి వస్తే వెనక 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి మీడియం హైట్ ఉన్న వారైనా సరే స్కూటర్ ఎక్కి కూర్చోగానే రెండు వైపులా కాళ్ళు చాలా తేలిగ్గా నేలకందడం జరుగుతుంది ఇక యాక్టివా 5G తో పోలిస్తే ఈ యాక్టివా 6G కి మరింత పొడవైన సీట్ ని ఇచ్చారు కాబట్టి రైడర్ మరియు పిలియన్ రైడర్ కి ఏమాత్రం అసౌకర్యంగా అనిపించదు అంతేకాదు అత్యవసర వేళల్లో ముగ్గురు కూర్చొని ప్రయాణించడానికి కూడా ఈ సీట్ అయితే సరిపోతుంది ఇక ఇక్కడ చూసినట్లయితే పిలియన్ రైడర్ పట్టుకోవడానికి వీలుగా ఒక సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ హ్యాండిల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక యాక్టివా 5G తో పోలిస్తే ఫుట్ బోర్డ్ కూడా 23mm ఎక్కువగా ఇచ్చారు కాబట్టి రైడర్ మరింత సౌకర్యంగా ఫుట్ బోర్డ్ లో కాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాకపోతే పొడవాటి కాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం ఫుట్ బోర్డ్ లో కాళ్ళు పెట్టుకుని హ్యాండిల్ ని టర్న్ చేసినప్పుడు మోకాళ్ళకు హ్యాండిల్ తగిలే అవకాశం ఉంటుంది ఇక యాక్టివా 6G కి సంబంధించి ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే అందులో మొదటిది ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్క్ ఇంకా వెనకిచ్చిన 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ గా చెప్పుకోవచ్చు ఇక రెండో ప్లస్ పాయింట్ వచ్చేసి ఫ్రంట్ లో 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడంగా చెప్పుకోవచ్చు ఇక మూడో ప్లస్ పాయింట్ వచ్చేసి ఇంజన్ లో సరికొత్తగా ఏసీజీ ఇంకా ఐఎస్పీ టెక్నాలజీని పొందుపరచడంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగో ప్లస్ పాయింట్ వచ్చేసి టైల్ సెక్షన్ మీద డబుల్ లీడ్ ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్ ఇవ్వడమే కాకుండా దాన్ని ఓపెన్ చేసుకునే వీలు కీ స్లాట్ లోనే కల్పించడంగా చెప్పుకోవచ్చు ఇక ఐదో ప్లస్ పాయింట్ వచ్చేసి మరింత పొడవైన సీట్ ని ఇవ్వడమే కాకుండా 23mm ఎక్కువ ఫుట్ బోర్డ్ ని ఇవ్వడంగా చెప్పుకోవచ్చు ఇక ఆరో ప్లస్ పాయింట్ వచ్చేసి ఇందులో మొదటిసారిగా పాస్ లైట్ స్విచ్ ఇవ్వడమే కాకుండా ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ని ఇవ్వడంగా చెప్పుకోవచ్చు ఇక ఇందులో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే నాకు అనిపించిన మూడింటి గురించి చెప్తాను అందులో మొదటి మైనస్ పాయింట్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ లో కాకపోయినా కనీసం డీలక్స్ వేరియంట్ లో అయినా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది ఇక రెండో మైనస్ పాయింట్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ హెడ్ లైట్ ఫీచర్ కాకుండా యాక్టివా 5G లో లాగా విడిగా డిఆర్ఎల్స్ కూడా ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది ఇక మూడో మైనస్ పాయింట్ వచ్చేసి కనీసం ఆప్షనల్ గా అయినా యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది కనీసం తర్వాత రాబోయే అప్డేట్ లో అయినా ఇప్పుడున్న ఫీచర్స్ తో పాటు ఈ మూడు ఫీచర్స్ ని ఇచ్చారంటే 110cc స్కూటర్ సెగ్మెంట్ లో ఇది ద బెస్ట్ స్కూటర్ అవుతుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం ఉండదు ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ స్కూటర్ కి 5.3 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ గల పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది మనం ఎకానమీ స్పీడ్ మెయింటైన్ చేసినట్లయితే లీటర్ కు 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ హోండా యాక్టివా 6G మామూలుగా మనకి పర్ల్స్ ప్యాటర్న్ రెడ్ డాజిల్ ఎల్లో మెటాలిక్ బ్లాక్ పర్ల్ ప్రీషియస్ వైట్ మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ తో పాటు సరికొత్త గ్లిటర్ బ్లూ మెటాలిక్ కలర్స్ లో మనకి అందుబాటులో ఉంటుంది అదే ఇప్పుడు మనం చూస్తున్న యాక్టివా 6G 20th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ అయితే మ్యాట్ మెచ్యూర్ బ్రౌన్ మెటాలిక్ ఇంకా పర్ల్ నైట్ స్టార్ బ్లాక్ ఈ రెండు ఆకర్షణీయవంతమైన రంగుల మనకు అందుబాటులో ఉంటుంది ఇక ఢిల్లీ ఎక్స్షోరూం ప్రైస్ చూసుకున్నట్లయితే మామూలు హోండా యాక్టివా 6G స్టాండర్డ్ వేరియంట్ 67,843 రూపాయల దాకా ఉంటుంది ఇక డీలక్స్ వేరియంట్ వచ్చేసి 69,589 రూపాయల దాకా ఉంటుంది ఇక హోండా యాక్టివా 6G 20th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ 69,343 రూపాయల దాకా ఉంటుంది ఇక డీలక్స్ వేరియంట్ వచ్చేసి 71,089 రూపాయల దాకా ఉంటుంది మీరు ఒకవేళ కడపలో ఉండే వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేసి ఖచ్చితమైన ధర వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ వాక్ అరౌండ్ రివ్యూ వీడియోలో యాక్టివా 6G కి సంబంధించి పూర్తి వివరాలు అందజేశాను అనుకుంటున్నాను ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బైక్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇక ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నేను మీ విజయ సారథి సైనింగ్ ఆఫ్ ఎంజాయ్ సేఫ్ రైడింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బై